35,000 గెలిపించారు. మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7-3 లక్షల మెజారిటీ, నరాపనక్ మెజారిటీ వచ్చింది 7 ఎమ్మెల్యేలకు. అదే పద్ధతిలో మనం అందరం కూడా మనం అదే పద్ధతిలో మనం పనిచేస్తే తప్పకుండా మన రాజండ్రి లక్ష్మారెడ్డి అన్న భారీ మెజారిటీ తోటి అదే 3 లక్షలతోటి మనం తప్పకుండా గెలుస్తాం. ఎందుకు గెలుస్తామంటే ప్రజలకు 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంత మోసమని ఎప్పుడు ఊహించలే, ఇంత దరిద్రం ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే. వాళ్ళు నమ్మిండ్రు ఏదో మంచిగా చేస్తారేమో, అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తారేమో, కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం కదా, ఇది ఒక్క అవకాశం ఇద్దామని సిటీలో కాదు ఆ ఊర్లో పడతా ప్రజలు పాపం మోసపోయి అలా లబో దిబో మొత్తుకుంటారు. అయ్యో మా కొంపమని చెందిన ఆయన 4 నెలలు ఆయన 40 దేశాలు అయినాయి, మమ్మల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని వాళ్ళు లబో దిబో మొత్తుకుంటారు. చేతులు కాలినాక ఏం చేస్తాం మనం? ఇప్పుడు అవకాశం వచ్చింది, మళ్ళా ప్రజలంతా తిరగబడుతున్నారు కాంగ్రెస్ మీద. ఇప్పుడు మళ్ళా ఇట్లా జరిగినందుకే మొత్తం ప్రజలంతా ఎప్పుడు ఏమవుతుంది గుర్తా, అందరు యాద చేస్తారు. మళ్ళా మనకు కేసీఆర్ కావాలి, మనకు తాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, మనకు మంచిగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు వచ్చిన వద్దుగా అన్ని బంధులన్నీ బంద్ చేసిండ్రు. వీళ్ళు ఉన్నాయన్నీ కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా, రైతు బీమా కానీ, మహిళలకు వచ్చేటి అన్ని బంద్ చేసిండ్రు. వాళ్ళు మాయమాటలు చెప్పారు అని ఇప్పుడు ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది. మన కేటీఆర్ లాంటి వాడు హైదరాబాద్ సిటీని మొత్తం అమెరికా మాదిరిగా చేసిండు, యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించిండు. ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ కూడా గుర్తుకొస్తున్నాయండి, మనం చేసే మంచి పనులు, 10 ఏళ్ళ చేసిన పనులన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి. వీళ్ళు 4 నెలల నాశనం చేసి మన తెలంగాణ నాశనం. ఇంకో ఏడాదిన 10 ఏళ్ళకు మళ్ళా మనల్ని వెనుకలు తీసుకుపోతారు. దయచేసి ఇప్పుడు మనం ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి బీజేపీకి. బీజేపీ చేసింది ఏమీ లేదు, 10 ఏళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ. ఏం చేసిండు? అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ ఆయన, అన్ని పిరం చేసిపోతుండ ఆయన. కాంగ్రెస్ ఏం చేసింది అంతకుముందు? వాళ్ళు ఏమి ఒక నీళ్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇప్పుడు కూడా అదే దరిద్రం చేసిపోతారు. దయచేసి ఇప్పటికన్నా మన పిల్లల కోసం, మన యువత కోసం, మన మహిళల కోసం మన ఉన్నాడంటే ఒకే ఒక్కడు మన కేసీఆర్. ఇప్పుడు తప్పకుండా మన ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి మనమందరం కూడా ఈ 32-33 దినాలు కష్టపడితే మన రాజుడు లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఈ ఓటుతోటి కాంగ్రెస్ కు బీజేపీకి తప్పకుండా మనం బుద్ధి చెప్పాలని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై లక్ష్మణ.